వర్చువల్ నియోజకవర్గానికి వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచే హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని, కంటి వెలుగు పథకం మాదిరే గజ్వేల్ నుంచే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేదే తన కోరిక అని కేసీఆర్ స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. అదేవిధంగా గజ్వేల్లో సమీకృత మార్కెట్ మహతి ఆడిటోరియంను సీఎం ప్రజలకు అంకితం చేశారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సాహితీ సౌరభం ఈ మహతి ఆడిటోరియం. మహతి ఆడిటోరియం నుంచి నలుదిశల వెలుగులు ప్రసరించాలని తన కోరిక. ఈ హాల్కు మహతి అనే పేరు తానే పెట్టానని సీఎం కేసీఆర్ తెలిపారు. మల్లన్న సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రతి చెరువు కుంట నిండి పంటలు పండినప్పుడే నిజమైన సంతోషం వస్తుందని సీఎం తెలిపారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా గజ్వేల్లో అడవులను పునరుద్ధరిస్తున్నామన్న ఆయన, గజ్వేల్ను పచ్చగా చేసి చూపించామన్నారు. ఇక నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని, ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా ఇప్పుడు అందరూ మనవాళ్లే అన్నారు. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉందన్నారు. ఆదర్శం ఉంటే అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరికి కథానాయకుడు కావాలన్న ఆయన, ప్రజల మధ్య ఉండే ఏ రాజకీయ నాయకుడు రిలాక్స్ కావొద్దని సూచించారు. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ను తీర్చిదిద్దాలని, త్వరలోనే నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామన్న సీఎం కేసీఆర్ త్వరలోనే గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు.